కర్నూల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఇది రాష్ట్రంలో మొట్టమొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాన్సర్ హాస్పిటల్. అంటే ఇది ఎటువంటి సర్వీసెస్ అంటే, ఇక్కడ ప్రైవేట్ క్యాన్సర్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ క్యాన్సర్ హాస్పిటల్స్ ఏవైతే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నాయో, అంటే ఉదాహరణకు పశుతారక మెమోరియల్ అనుకోండి, లేకుంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఒమేగా అనుకోండి, క్యాన్సర్ స్పెషలైజేషన్ ఉన్న హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్లో ఏ ట్రీట్మెంట్ అయితే దొరుకుతుందో అంతకంటే కూడా ఇంకా మెరుగైన ఎక్విప్మెంట్తో పాటు, డాక్టర్స్తో పాటు ట్రీట్మెంట్ పొందేదానికి సామాన్య మానవునికి ఇప్పుడు అవకాశం దొరుకుతుంది. ఇది చాలా గొప్ప అచీవ్మెంట్, ఎందుకంటే రాష్ట్రంలో మొట్టమొదటి స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. ఇందులో కొన్ని ఎక్విప్మెంట్ ఏవైతే ఉన్నాయో, ఒక లీనియర్ యాక్సిలరేటర్ అనే ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో రేడియేషన్ ఇచ్చేదానికి, ఒక్క ఆ ఎక్విప్మెంట్ మాత్రమే 54 కోట్లు. అంటే 54 కోట్లతో ఓన్లీ రేడియేషన్ ఇచ్చే ఎక్విప్మెంట్. ఇది ఎక్కడ పెద్ద 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 హాస్పిటల్స్లో కూడా ఎక్కడ ఉండదన్నమాట. అదేవిధంగా అడ్వాన్స్డ్ సిటీ స్కాను, ఎంఆర్ఐ స్కాను, పెట్ స్కాను, ఇటువంటి ఎక్విప్మెంట్తో పాటు 3D లాప్రోస్కోపీ చేసేదానికి 3D లాప్రోస్కోప్ అనే ఎక్విప్మెంట్ వాడతారు. ఇది కూడా చాలా పెద్ద హాస్పిటల్స్, ఇక్కడ బాంబేలో టాటా ఇన్స్టిట్యూట్లో అటువంటి హాస్పిటల్స్లో తప్ప వేరే ఎక్కడ లేవు. దాంతోపాటు డాక్టర్స్ దాదాపు 250 మంది డాక్టర్స్ అండ్ స్టాఫ్ ఇక్కడ పనిచేయబోతూ ఉన్నారు. 250 మందిలో పైనుంచి చూసినట్లయితే డైరెక్టర్తో పాటు సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ, క్లినికల్ ఆంకాలజిస్ట్ కానీ, ఆ విధంగా చూసుకుంటూ వస్తే అన్ని రకాల సూపర్ స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా ఇందులో ఉంటారన్నమాట. ఈ మొత్తము ఖర్చు వచ్చేసి 120 కోట్లు ఖర్చు అయితే, అందులో 36 కోట్లు బిల్డింగ్కు అండ్ 84 కోట్లు ఎక్విప్మెంట్, ఓన్లీ లోపల ఉండే ఎక్విప్మెంట్కి మాత్రమే, పరికరాలకు మాత్రమే 84 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇది రాయలసీమ ప్రాంతానికి, ముఖ్యంగా కర్నూలుకు చాలా గర్వకారణం. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్స్ కర్నూలు మెడికల్, మన జనరల్ హాస్పిటల్ అండ్ కర్నూలు మెడికల్ కాలేజ్, చాలా పేరుగాంచిన కాలేజ్. ఎంతోమంది గొప్ప గొప్ప డాక్టర్లు మన దేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఎక్కడ మీరంటే మాది కర్నూలు మెడికల్ కాలేజ్ అని. ఈ మెడికల్ కాలేజ్ ఆవరణలో కర్నూలులో రాయలసీమ ప్రాంతానికి, ఎందుకంటే కర్నూలు ఇంకో ప్రత్యేకత ఏమంటే, రాయలసీమ ప్రాంతానికే కాకుండా సగ భాగం మహబూబ్ నగర్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు ట్రీట్మెంట్. ఇక్కడ లొకేట్ చేయడం చాలా గర్వకారణము. దీన్ని బట్టి చూస్తే మన ప్రభుత్వానికి కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ వైద్యం పట్ల ఎంత ఆలోచన కానీ, ఎంత చిత్తశుద్ధి కానీ ఉందనేది ఇక్కడ అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, తను ఒక డాక్టర్గా ఉండడము, డాక్టరే కాకుండా తనకు మంచి అవగాహన మెడిసిన్ పట్ల ఉండడంతో ఆరోగ్యశ్రీ అనేది ఇంప్లిమెంట్ చేయడం, అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు భారతదేశంలోనే వైద్యపరంగా చూసుకున్నట్లయితే బెస్ట్ పర్ఫార్మింగ్ స్టేట్లో ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. ఎక్కడ పునాది ఎక్కడ పడింది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి తను డాక్టర్గా ఉన్నప్పుడు ఆ పునాది పడిందనమాట. ఆ ఫౌండేషన్ మీద మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరీ బిల్డప్ చేసి ఈరోజు మనం కొత్త మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎన్ని మెడికల్ కాలేజెస్ ఎస్టాబ్లిష్ అయినాయో అంతకంటే ఎక్కువ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్లో ఉన్నాయి. అదేవిధంగా నాడు నేడు కింద ఆల్మోస్ట్ కింద నుంచి పై వరకు, పిహెచ్సి నుంచి హెల్త్ సెంటర్ నుంచి పై వరకు, టీచింగ్ మన టెర్షరీ హాస్పిటల్ వరకు, మెడికల్ కాలేజెస్ వరకు ఏ విధంగా మోడర్నైజేషన్ జరిగిందనేది, మన అంబులెన్స్ సర్వీసెస్, మన ప్రభుత్వం 2019 ఏర్పడేటప్పటికి 108 సర్వీసులు వ్యాన్లన్నీ టైర్లు లేక ట్యూబులు లేక మూలకు పడిన పరిస్థితి, అట్లాంటివి వందల కొత్త వెహికల్స్, 104. ఈరోజు మన ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఇది యూకే నుంచి, ఇంగ్లాండ్ నుంచి వచ్చినది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. అంటే డాక్టరే ఇంటికి పోవడం, ఎవ్రీ పర్సన్, అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్క సిటిజన్ మొత్తం హెల్త్ డేటా అంతా మ్యాప్ అయిపోయి ఉంటుంది. ఏ ఇంట్లో ఎవరికి డయాబెటీస్ ఉంది, ఏ ఇంట్లో ఎవరికి బ్లడ్ ప్రెషర్ ఉంది, ఏ ఇంట్లో ఎవరికి అదర్ కాంప్లికేషన్స్ ఉన్నాయి, మ్యాప్ అయ్యేదే కాకుండా ట్రీట్మెంట్ ఇంటి దగ్గరకే కాకుండా మెడిసిన్స్ కూడా కొరియర్లు ఇంటికి. ఆరోగ్యశ్రీ విషయానికి వస్తే ఏదో 900 800 ఉండే ట్రీట్మెంట్లు ఇప్పుడు 3000 వరకు ట్రీట్మెంట్లు,
ఆరోగ్యశ్రీ అమౌంటే కాకుండా ట్రీట్మెంట్ పొందిన తర్వాత పేషెంట్ ఇంటికి పోయే వరకు కూడా మళ్ళా ఎక్స్పెండిచర్, ఇవన్నీ చూసినట్లయితే ప్రభుత్వము సామాన్య మానవుని వైద్యం పట్ల ఏ విధంగా పరిపాలన చేస్తూ ఉంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. అయితే బాధ ఏమంటే ఈ ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట మాట్లాడితే అభివృద్ధి ఎక్కడ, ఇప్పుడు దీన్ని ఏమంటారు అని, దీన్ని అభివృద్ధి కాక ఏమంటారు అని. అంటే ఈరోజు గమనించినట్లయితే 120 కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్తో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ పెట్టడం జరుగుతుంది, 250 మంది స్టాఫ్, మరి అభివృద్ధి కాక దీన్ని ఏమంటారు అని. ఇంకోటి ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ప్రతిపక్షం వాళ్ళు వాళ్ళ స్పీచ్లు కూడా చూసినట్లయితే మేము వచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెడతాం, వీళ్ళని ఇబ్బంది పెడతాము, అది కులగొడతాము, ఇది కుల, అసలు మీరు పరిపాలనలోకి రావాలనుకునేది మీ ప్రణాళిక చెప్పండి, మీరు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారో చెప్పండి, కానీ వచ్చిన తర్వాత ఎంతసేపు నెగిటివ్గా అది కూలగొడతాము, ఇది ఇబ్బంది పెడతాము, తాడేపల్లిలో ఇండ్లను కూలగొడతాం, ఎవరు మిమ్మల్ని ఎవరు అడగొట్టండి, మీరు కూలగొట్టేది కాదు, కావాల్సిందేది, మీరు ఏం కట్టబోతున్నారు చెప్పండి. నెగిటివ్ క్యాంపెయిన్ అనేది లేకుండా కొద్దిగా ఆలోచనతో బాగా చుట్టూ విచారించుకొని ఏం జరిగింది అభివృద్ధి, కర్నూలుకి ఏం జరిగింది, కర్నూలుకు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వచ్చింది, కర్నూలుకు మెడికల్ కాలేజ్ ఆధునీకరణకు 100 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది, కర్నూలుకు సిల్వర్ జూబ్లీ కాలేజ్ వచ్చింది, కర్నూలుకు గాజుల్దిన్న ప్రాజెక్ట్ ఇంప్రూవ్మెంట్ జరిగింది, కర్నూలుకు నంద్యాలకు కలిసి నేషనల్ హైవేస్ వచ్చినాయి, కర్నూలు నగరానికి 130 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ఆగ్మెంటేషన్ స్కీమ్ ఇప్పుడు కంప్లీషన్కు దగ్గర దగ్గరకు వచ్చింది, కర్నూలుకు 1 టౌన్కు సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ 130 కోట్లతో వర్క్ స్టార్ట్ కాబోతుంది, శాంక్షన్ అయింది, టెండర్ కూడా అయిపోయింది, కర్నూలులో 30 కోట్లతో కొత్త బ్రహ్మాండమైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఉంది, కొన్ని నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇవన్నీ దీన్ని అభివృద్ధి కాక దీన్ని ఏమంటారు అని, ఎందుకంటే మాకు ప్రతిపక్షం వాళ్ళ డెఫినేషన్ అర్థం కావడం లే, డిక్షనరీ చూసి వాళ్ళకి అభివృద్ధి అంటే ఏమి అనేది క్వశ్చన్ మార్క్ పెట్టాల వాళ్ళ డెఫినేషన్. ఇంత అన్యాయంగా మాట్లాడేది మాత్రం చాలా అన్యాయం, ఎందుకంటే 2019 నుంచి ఫస్ట్ 1 ఇయరు పాత ప్రభుత్వంలో ఉన్న డెఫిషియన్సీస్ అర్థం చేసుకునేదానికే సరిపోయింది, 2020 నుంచి 1.5 సంవత్సరం పూర్తిగా కోవిడ్కి పోయింది, అంటే ఈ మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా మన ప్రభుత్వాన్ని 2.5 సంవత్సరమే, ఇది 5 సంవత్సరాల డెవలప్మెంట్ కాదు, 2.5 సంవత్సరంలో ఇంత డెవలప్ అయ్యి వేల కోట్లు వైద్యం మీద, వేల కోట్లు విద్య మీద, వేల కోట్లు ఇరిగేషన్ మీద. మీరు ఈరోజు గమనించినట్లయితే ముఖ్యమంత్రి గారు వారానికి ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేట్ చేసుకుంటూ పోతున్నారు, వారానికి ఒక ప్రాజెక్ట్. ఇండస్ట్రీస్ పరిశ్రమ చూసినట్లయితే ఇంతకు ముందు కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు వచ్చింది, స్కిల్ డెవలప్మెంట్ నిన్న కాక మొన్న వైజాగ్లో భవతి అనే ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే ప్రతి టెక్నికల్ ఇన్స్టిట్యూటు ఒక ప్రైవేట్ కార్పొరేట్తో పాటు పార్ట్నర్షిప్లో వాళ్ళ భాగస్వామ్యంతో ఈరోజు టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చదువు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ అభివృద్ధి కాక ఏమంటారు దీన్ని అని దయచేసి పబ్లిక్ అందరికి కూడా తెలియజేయడం ఏమంటే ఈ అన్యాయమైన ఆరోపణలు, ఈ అవాస్తవాలు, ఇటువంటి చాలా లో లెవెల్ ఆఫ్ టాకింగ్, లో లెవెల్ ఆఫ్ స్పీచ్, అది కూలగొడతాం, ఇది పడగొడతాం, ఎవరు ఏం కూలగొట్టేది పడగొట్టేది వద్దండి, మీరు కట్టబోయేది ఏమి చెప్పండి, మాకు పాజిటివ్గా మాట్లాడండి అని చెప్పి కోరుకుంటా ఉంటాం.